ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి వైస్ ఎంపీపీ గారి వాళ్ళకి అదే విధంగా తహసీల్దార్ గారికి తర్వాత ఎండిఓ గారికి ప్రజాప్రతినిధులకు నా తోటి అధికారులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన మండలంలో మొత్తం 1464 ద్వాక్రా సంఘాలు 15,000 మంది సభ్యులతో రన్ చేయడం జరుగుతూ ఉందండి గత సర్వసభ్య సమావేశం తర్వాత మేము ఈ 3 నెలల్లో చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే జగనన్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా అందులో ఉన్న ద్వాక్రా సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు వాళ్ళు పునాది వేసుకోవడానికి మనం 35,000 రూపాయలు లోన్ రూపంలో సంఘ సభ్యులకు అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పటివరకు మన మండలంలో 825 మందికి 2,88,75,000 రూపాయలను వారికి సున్నా వడ్డీకి అప్పుగా ఇవ్వడం జరిగింది ఈ రోజు సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ తిరింగపురం మండలంలో ఈ రోజు మరి ప్రోగ్రామ్ కి మరి విశిష్ట అతిథిగా నన్ను ఆహ్వానించిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే మాదిరిగా మరి వేదికను అలంకరించిన మొట్టమొదటిగా సమావేశం ఆర్గనైజ్ చేసిన ఎమ్ఆర్ఓస్ ఎండిఓ అనురాధ దెన్ పద్మనాభుడు గారు తర్వాత ఇంకా మన ఎంపీపీ నర్గీస్ అండ్ జెడ్పీటీసీ కత్రినమ్మ మరి చంద్రన్ గారు విజయలక్ష్మి గారు దెన్ ఇప్పుడే పెద్ద ఉపన్యాసం ఇచ్చిన ఏఓ గారు మరి సుజాత గారు ది బెస్ట్ ఏపీఎం అని అవార్డు కూడా వచ్చింది సో ముందుగా ఐ కంగ్రాచులేట్ హర్ ఫ్రమ్ విరంగపురం అండ్ పీపుల్ ఎందుకంటే ఈరోజు తాడికొండ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పదంలో ఉందని మరి మనకి డిపార్ట్మెంట్ వైజ్ గా వాళ్ళు ఎంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇందాక చెప్పిన పరిస్థితి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ మనకి 14,405 హెక్టర్స్ ఉంటే మరి అందులో మరి చాలా మంది కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేదని చెప్తున్నారు కనుక ఈ రోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ఎక్కడ ఏ లోటు పట్ల ఈ రోజు మనము ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అవి కూడా త్వరలో మీకు ఈ 15 కోట్ల విలువైన ఈ లింక్ రోడ్స్ కూడా శాంక్షన్ చేస్తాం ఇక గడప గడపకి మనం చేసిన ప్రోగ్రామ్స్ చాలా కూడా కవర్ అయింది మునగపాడు కవర్ అయింది తర్వాత తక్కెళ్ళపాడు దెన్ వీ హ్యావ్ కవర్డ్ 2 డేస్ ఆఫ్ ఐ థింక్ రుదురుపాడు సో పేరెంట్స్ ఐ థింక్ తిరింగపురం మేరకపుడి ఇవన్నీ కూడా మీకు ఏమైతే నేను గడప గడప చేశానో అవన్నీ కూడా 20 లాక్స్ మంజూరు అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా ఎందుకంటే ఇందులో నా శ్రమ మీ శ్రమ కూడా ఉంది అందరం కలిసి తిరిగాం కనుక మనం అందరం కూడా ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయాలి దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ద పాలిటిక్స్ పాలిటిక్స్ ఎలక్షన్స్ దేర్ అహెడ్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ సో ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఏమీ లేదు కనుక అందరూ కూడా సమన్వయంగా మంచిగా ఈ ఊర్లో పనుల గురించి ఫోకస్ చేసి మనం ఏం చేయగలము ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుందెందుకు ఇప్పుడే చెప్పారు మన ఏపీఎం గారు జగనన్న తోడని తర్వాత ఎవరైనా గేదెలు కొనాలంటే 75,000 కూడా నేను ఇస్తాను మరి మరి తొందరగా మీరందరూ కూడా కొనమని చెప్తున్నారు అంతేకాకుండా మీకు ఇచ్చిన రుణాలు కూడా ఆల్మోస్ట్ గుంటూరులో సెకండ్ ప్లేస్ ఉంది అండ్ రికవరీస్ లో కూడా అని చెప్తున్నారు కనుక వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని కూడా చాలా బాగా పథకాలు ఐ థింక్ లేదని ఏమి మీకు ఇది శాంక్షన్ వద్దాం ఇంత మంచి మంచి అండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 61 అంటే 192 క్రోర్స్ అమౌంట్ మనం శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా సమ్ ఎస్టిమేషన్స్ కూడా ఇచ్చారు ఆర్ఎండ్బి రోడ్స్ లో అదేంటంటే లింక్ రోడ్స్ ఆర్ఎండ్బి ఎన్సీసీ రోడ్స్ విరంగపురం మండలంలో మీ అందరికీ 15 మరి మన మండలంలో 15 ఆర్బికేస్ అంటే ప్రతి ఒక్క ఊర్లో ఒక ఆర్బికే ఉండటం వల్ల ఇందాకే చెప్పారు విత్తనం నుంచి విక్రయం వరకు అంటే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్
ఇవన్నీ కూడా మనము వాళ్ళకి మంచి రకమైన మేలు రకమైన విత్తనాలు ఇవ్వడం. ఎందుకంటే చాలా విత్తనాలు కూడా రకరకాల బ్రాండ్ నేమ్స్ వచ్చినాయి, కానీ అవి చూడటానికి బాగుంటాయి, మనం వేస్తాం కానీ చెట్లు పెరుగుతాయి కానీ దాని క్రాప్ అనేది సరిగ్గా ఉండదు. అది చూడటానికి కూడా చాలా మంది కూడా చూడటానికి ఇమ్మేడి పండులాగా ఉంటారు, పొట్ట విప్పితేనే పురుగులు ఉంటాయన్న మాదిరిగా చాలా సీడ్స్ కూడా అట్లానే ఉంటాయి, చూడటానికి చాలా బాగా నిగనిగలాడుతుంటాయి కానీ అవైతే పెరగవు. కనుక ఇక్కడ తులసి సీడ్స్ యజమాని కూడా నన్ను కలవడం జరిగింది, రామచంద్ర ప్రభు గారు. వాళ్ళు ఎలా చేస్తారు, సీడ్స్ ఎలా డెవలప్మెంట్ చేస్తారని నేను అడగడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ సీడ్స్ ని ఏ విధంగా బెస్ట్ సీడ్, తర్వాత ఆ వెరైటీస్ ని గ్రోత్ చేసి దాన్ని బట్టి కూడా వాళ్ళు సీడ్ గ్రేడింగ్ చేస్తారని కూడా చెప్పింది. సో దీన్ని బట్టి అకీరా సీడ్స్ కున్న డిమాండ్ వల్ల బ్లాక్ లో కూడా లేకుండా మనందరం కూడా 1500 మంది పైకి కూడా మనం ఇచ్చామని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనము పసుపు దగ్గర నుంచి మరి కూరగాయలు ఈ యొక్క క్రాపింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. ఇక రైతు భరోసా పథకం కూడా చాలా మంది కూడా ఇక్కడ మండలంలో ఆల్మోస్ట్ 45 నమ్మకంతో మరి ప్రజలు గెలిపించారు. కనుక మనము వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో సార్ట్అవుట్ చేసి మరి మనందరం కూడా వాళ్ళకి హెల్త్ పరంగా అయితేనేంటి, మరి డోక్రా మహిళలకు అయితేనేంటి, సిసి రోడ్స్ అయితేనేంటి, డ్రింకింగ్ వాటర్, అంతేకాకుండా జేజేఎంలో కూడా మన యొక్క ప్రతి నియోజకవర్గంకి ఎంత శాంక్షన్ చేస్తున్నారో అదే మాదిరిగా మనకు కూడా ఇంటింటి కుళాయికి 20 crores కూడా శాంక్షన్ అయింది. కనుక మీకు త్వరలో అది కూడా టెండర్ అయిపోయింది. అండ్ ఐ థింక్ దే ఓపెన్ అగ్రిమెంట్ ఇన్ 1 or 2 weeks ఆల్సో మీ ఇంటి దగ్గర కుళాయి కూడా రాబోతుంది. కనుక ఈ పథకాలన్నీ కూడా మీరు ప్రజలకే తీసుకెళ్లాలి. ఇలా ఉంది ఈ గవర్నమెంట్ లో మనం ఇలా చేశాము. గర్వంగా నేను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మనకి ఫండ్స్ ఇచ్చారో, సో మనందరికీ ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం 1,70,000 crores అయితే మనకు 1,000 crores పైన కూడా శాంక్షన్ అయింది. కనుక ప్రతి ఒక్క మండలంలో మన అభివృద్ధి అంటే 200 crores పైననే మనం చూపించగలిగాం. కనుక ఇంకా ఏమైనా పనులుంటే తప్పనిసరిగా దృష్టికి తీసుకురండి. వీ ఆల్ విల్ వర్కౌట్. ఎందుకంటే ఎవరికి కూడా వీళ్ళకి వస్తే చేయటం ఇంకోటి వస్తే చేయకపోవటం అట్లా ఏమీ లేదు. అందరూ కూడా మన ఓటర్స్. సో మీరందరూ నా ఓటర్స్. కనుక నేను మీరందరూ నా ప్రాణాలు అని కూడా ఈరోజు నేను చెప్తూ